హిందూపురం మా కుటుంబాన్ని ఆశ్రదించింది, దీవించింది. గతంలో హిందూపురం అంటే వెనుకబడిన నియోజకవర్గం. అలాంటిది తెలుగుదేశం పార్టీ పరిపాలనలో హిందూపురాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం, సంక్షేమం కూడా చేశాం. ఆనాడు బాలబాబు గారు శాసనసభ్యుడిగా మన ప్రభుత్వంలో 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గానికి చేశారు. అవన్నీ మీకు ఒకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ వేసి ఏకంగా హిందూపూర్ పట్టణానికి తాగునీరు అందించిన వ్యక్తి బాలయ్య బాబు. పంట గుంటలు తవ్వారు, సిసి రోడ్లు వేశారు, ఆసుపత్రులను అప్గ్రేడ్ చేశారు, తాగునీటికి ట్యాంకులు ఏర్పాటు చేశారు, పాడి పరిశ్రమని ప్రోత్సహించడానికి భవనాలు కట్టారు. ఇంకా నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర నుంచి కాగితం వస్తాం లేట్ ఇమ్మీడియట్గా సంతకం పెట్టి శాంక్షన్ చేసి పంపించే పరిస్థితి. ఆర్ఎండ్బి మంత్రి గారి పరిస్థితి అంతే. ఇంకా ఇరిగేషన్ శాఖ కింద కూడా అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చాం. ఒక్కో తిట్కో ప్రాజెక్టు కింద 2,800 ఇళ్ళు కట్టించిన ఘనత కూడా మన బాలయ్యబాబు గారి తక్కుతుందని ఈ సభాముఖంగా వెళ్తున్నాం. ఇంకా బీసీ సోదరికి లోన్లు, ఎస్సీ ఎస్టీ సోదరికి లోన్లు, లేపాక్షి ఉత్సవాలు, అంతెందుకు? నిన్నగాక మొన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోవిడ్ వస్తే 3,50,00,000 రూపాయలు సొంత నిధులు ఖర్చు పెట్టి ఏకంగా వెంటిలేటర్ల కిట్లు కూడా పంపిణీ చేసిన వ్యక్తి మన బాలయ్య బాబు గారు. అది హిందూపూర్ నియోజకవర్గం ఉంటే అంటే ఆయనకున్న కమిట్మెంట్. అందుకే ఇంకో పక్కన అన్న క్యాంటీన్లు కూడా మళ్ళీ ప్రారంభించారు. ఇంకా ఆరోగ్య రథం ఈరోజు ప్రతి గ్రామంలో తిరుగుతుంది. బస్వతారకం క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సు కూడా మన నియోజకవర్గానికి అనేక సార్లు తీసుకొచ్చారు. ఇంకా భ్రమణి దగ్గర ఉన్న సిఎస్ఆర్ ఫండ్లు మొత్తం హిందూపూర్ నియోజకవర్గానికి ఖర్చు పెట్టే విధంగా బాలయ్యబాబు గారు ఆ నిధులు కూడా తీసుకొచ్చారు. అందుకే ప్రజలందరినీ కోరుతున్నా మళ్ళీ హ్యాట్రిక్ ఆయన ఎమ్మెల్యే అవుతాం ఖాయం, కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే ఎవరికి రాని భారీ మెజారిటీతో మన బాలయ్యబాబు గారిని గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. మా మనందరం ఆలోచించాలా, వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూపూర్ చేసింది ఏంటి? సంవత్సరానికి ఒక ఇన్ఛార్జ్ వస్తాడు పోతాడు. ఇప్పుడు 3వ ఇన్ఛార్జా 4వ ఇన్ఛార్జా లెక్క పోయిందబ్బా? 5ఆ 4 అనుకుంటున్నా. సంవత్సరానికి ఒక ఇన్ఛార్జ్ వస్తారు, ఇసుకలో డబ్బులు దొబ్బుతారు, గ్రావెల్లో డబ్బులు దొబ్బుతారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అదే మన బాలయ్యబాబు నీతి నిజాయితీగా పరిపాలన అందించారు హిందూపురం ప్రజలకి. ఆనాడు ఏం చెప్పారు? హిందూపురాన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ చేస్తున్నారు, హిందూపురానికి మెడికల్ కాలేజ్ తీసుకొస్తున్నారు. అయ్యి రాలా. కానీ ఈరోజు మా జిల్లా నుంచి ఒకడు వచ్చాడండి, వాడి పేరు పాపాల పెద్దిరెడ్డి. ఏంటి వాడి పేరు? పాపాల పెద్దిరెడ్డి. మా సొంత జిల్లా చిత్తూరు జిల్లాని క్యాన్సర్ లాగా తినేస్తున్నాడు. మా చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేసిన ఎక్కడికి వెళ్ళినా ఒక తెల్ల టిప్పర్ ఉంటుందండి, పైన ఉంటుంది బుల్గుల్ లెటర్స్లో పిఎల్ఆర్. ఆ టిప్పర్లు ఎవరు ఆపరు, పోలీస్ సోదరులు ఆపరు, ఎక్సైజ్ సోదరులు ఆపరు. ప్రతి టిప్పర్లో ఇసుక ఫుల్, మద్యం ఫుల్, ఏకంగా మన క్వారీల నుంచి కొట్టేసే గ్రావెల్ కూడా ఫుల్. అక్కడ తినింది చాలదంట. ఇప్పుడు ఆ పాపాల పెద్దిరెడ్డి మన జిల్లాకు వచ్చి ఏకంగా హిందూపురానికి వస్తున్నారు. తల్లి అప్రమత్తంగా ఉండండి, ఆ కుటుంబాన్ని ఒక్కసారిగానే రాణిస్తే మన నియోజకవర్గాన్ని క్యాన్సర్ గడ్డలాగా తినేస్తారు. మా జిల్లాలో ఎట్టుకో రేడియేషన్ ఇవ్వబోతున్నారు చిత్తూరు జిల్లా ప్రజలు. అదేవిధంగా పాపాల పెద్దిరెడ్డి వస్తే మన జిల్లాలో తరిమి తరిమి కొట్టాలని ఈ సభాముఖంగా హిందూపూర్ ప్రజలకి నేను పిలిపిస్తున్నా. ఏమవుతుందబ్బా 2 కేసులు పెడతారు? ఏ నా పైన 22 కేసులు ఉన్నాయి, అటెంప్ట్ మర్డర్ ఉంది, ఎస్సీ ఎస్టీ కేసు ఉంది, ఏం బిగినారు? నా ఇంటర్ కూడా బిగలేకపోయారు. ఇంకా మన నియోజకవర్గానికి కొన్ని సమస్యలు పెండింగ్ ఉన్నాయి. ఒకటి, పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ మనం పూర్తి చేద్దాం. ఇంకో పక్కన పట్టణంలో ట్రాఫిక్ ప్రాబ్లం విపరీతంగా ఉంది, రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి. ఆ రోడ్లు కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు,
నిరుపేద కుటుంబాలకి పట్టాలు కాదు ఇల్లు కూడా కట్టించి అందజేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. హిందూపురాన్ని ఒక మోడల్ పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అంతేకాదు లేపాక్షిలో పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికులకే ఉద్యోగాలు ఉపాధి కూడా కల్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీస్తున్నాను. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో స్థాపించారు ఈ పార్టీ నాకు తెలీదు. నాయకులు పార్టీ మారి వెళ్ళినా పార్టీకి అండగా నిలబడేది కార్యకర్తలే. వైకాపా కార్యకర్తల నాయకులకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి. కానీ మనకి మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పిలుపు రా కదలి రా అంటే పరిగెత్తుకుంటే వెళ్ళే ఉత్సాహం మనలో ఉంది. అందుకే 2014లో కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ ఒక్క కార్యక్రమం ద్వారా 100 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఖర్చు పెట్టాం. అంతేకాదు కార్యకర్తలు ఒకవేళ వాళ్ళ పిల్లల్ని చదివించలేకపోతే వాళ్ళ పిల్లల్ని దత్తక తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. అది కార్యకర్తల పట్ల మా కుటుంబానికి ఉన్న చిత్తశుద్ధని ఈ సభాముఖం తెలుపుతున్నా. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు. కానీ అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు. ఈ సభాముఖంగా కార్యకర్తలు నేను హామీ ఇస్తున్నా, మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నాది.